ఇక బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు నీల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం ఇక డిజైన్లు ఓ అండ్ ఎంపీ ఆరా కమిటీ ముందుకు ఈఎన్సీల మురళీధర ఉన్న వెంకటేశ్వర అయితే ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అధికారం మరోసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బయడిగడ్డ బ్యారేజ్ మీద పరిశీలిస్తున్నారు దీంట్లో సస్పెన్షన్ మురళీధర్ రావు రాజీనామా చేసినటువంటి నల్లా వెంకటేశ్వర్ని కూడా నిన్న డ్యామ్ సెఫ్ట్ అధికారులు ప్రశ్నించారట అయితే ఈ ప్రశ్నకు సంబంధించి కొన్ని కీలక అంశాలు బయటకు వెలికి చేయడం జరిగింది మొదటి నుంచి మనం చెప్తున్నట్టుగానే ప్లానింగ్ ప్రకారంగా డిజైన్ జరగలేదు డిజైన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ జరగలేదు ఆ కన్స్ట్రక్షన్ జరిగిన డిజైన్ కి ఇక్కడ అనుమతులు మీరు గమనించాలి ఇక్కడ ప్లాన్ వేసినట్టు డిజైన్ చేయలే మొదటిగా అనుకున్నట్టు డిజైన్ చేయలే ఈ డిజైన్ చేసినట్టు కన్స్ట్రక్షన్ జరగలే సో పర్మిషన్ దేనికి ఉంటుంది డిజైన్కి ఉంటుంది డిజైన్ కి పర్మిషన్ ఉంటుంది సో డిజైన్ జరిగినట్టు కన్స్ట్రక్షన్ జరగలేదంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగిన డిజైన్ కి పర్మిషన్ లేదని ఇటీవల కాలంలోనే చాలా వరకు చర్చనీయాంశమైంది తర్వాత ఈరోజు కూలిపోయింది దానికి సంబంధించి మనం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది అయితే దీంట్లో ముచ్చట ఏంటంటే ఇక్కడ అన్నారం బ్యారేజ్ సంబంధించి వాళ్ళు డిజైన్ చేసింది ఇక్కడ డిజైన్ చేసిన దగ్గర డిజైన్ చేసిన దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రెండున్నర కిలోమీటర్లు దూరం అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఏ గోదావరికి అడ్డంగా అయితే బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారో దాని నుంచి ఒక రెండున్నర కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి అన్నారం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ జరిగిందట అది నా నివేదికలో బయటపడ్డదట ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రశ్నించారట ఇంజనీర్లని ఎన్డీసీ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇకపోతే సుందుల బ్యారేజ్ సైతం సేమ్ సిచ్యువేషన్ సుందులని ఏకంగా ఆరు కిలోమీటర్లు సిక్స్ కిలోమీటర్స్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసిరట సో రెండున్నర కిలోమీటర్లేమో అన్నారం బ్యారేజ్ని ఆరు కిలోమీటర్లేమో ఏమో సుందుల బ్యారేజ్ ని ఎక్స్టెండ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసిరట అంటే వాళ్ళు డిజైన్ రూపొందించిన దానికంటే ఎక్స్ట్రాగా రూపొందించడంతో ఇక్కడ మీరు సాయిల్ టెస్ట్ చేసిర్రా అక్కడ ఎటువంటి వెసులుబాటు ఉందో టెస్ట్ చేసిర్రా అనే పూర్తి అంశాన్ని కూడా పరిగణనలు తీసుకుంటారట డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ మురళీధర రావు వెంకటేశ్వరతో చర్చ జరిపారు దీనికి సంబంధించి ప్రశ్నల వర్షం గురించి వాళ్ళని సమాధానం రాబట్టే ప్రయత్నం చేసిరట సో వాస్తవానికి ఎటువంటి సాయిల్ టెస్ట్ లేదు ఏం టెస్ట్ లేవు ఏదో మూకుమ్మడిగా ఉత్తగానే మనం ఇంట్లో కదా మనం వచ్చిన గోడ కట్టుకుందామయ్యా డిజైన్ చేసుకుందామనిట్టుగా చిన్న చిన్న కుటుంబాలు రూమ్ కట్టుకొని పైన రేకులు వేసుకొని ఓ గూడు ఏర్పాటు చేసుకొని మరి ఏం లేదుగా పండడానికి మంచం లేదు ఉండడానికి తినడానికి కంచం లేదు అని అంటే అదొకటి ఒకటి చేసిన సర్దుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా పది మంది పాలైపోయేసరికి ఈ డ్యామ్ కూలిపోతున్నట్టుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పకనే చెప్తున్నారు ఇష్టానుసారంగా పది మందిలా మజ్జిగ పలసగా అయింది మంది ఎక్కువయ్యారు మజ్జి మజ్జిగ అయింది అన్నట్టుగా ఇక్కడ మంది ఎక్కువైపోయారు కానీ మజ్జిగ అయిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది ఇకపోతే కాళేశ్వరం ఎత్తిపోతలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చాల్సి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణంలో పలు పాలు పంచుకున్న ఇంజనీర్లను ప్రశ్నించింది కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో కమిటీ మూడు రోజుల పాటు శుక్రవారం వరకు మేడిగడ్డ అన్నారం సుందర బ్యారేజ్ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను ఇన్వెస్టిగేషన్ డిజైన్ నిపుణుల వివిధ పరీక్షలు చేసిన సంస్థలు గుత్తేదారులను విచారించనుంది ఇందులో భాగంగా మొదటి రోజైన బుధవారం నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ ప్రస్తాబ్ ఈఎన్సీ అనిల్ కుమార్ ఇంజనీరింగ్ చీఫ్ ఓ అండ్ ఎం నాగేంద్ర రావుపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై వాళ్ళు విచారణ కొనసాగించారు నేను మొత్తం మీద మరో రెండు రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం ఈరోజు నిన్న ప్రారంభమైనటువంటి విచారణ శుక్రవారం కల్లా మూడు రోజుల పాటు పర్యటనకు పర్యటనకు ఎన్డీఎస్సీ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది చూద్దాం మరి ఇంకెటువంటి అంశాలు బయటకు వెళ్ళే అవకాశం ఉందో